ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది కూడా బజ్జీస్ అనేది ఎన్ని ఎగ్స్ పెడతాయి అని చెప్పేసి, నెక్స్ట్ అంటే ఎగ్స్ అనేది పెట్టిన తర్వాత పిల్లలు అనేది ఎన్ని పిల్లలు చేస్తాయని చెప్పి చాలామంది అయితే అడగడం జరుగుతుందండి. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే, భయ్యా ఈ రోజు ఏంటంటే మా దగ్గర బజ్జీ అనేది ఒక ఎగ్ పెట్టింది, నెక్స్ట్ ఎగ్ అనేది ఎప్పుడు పెడతాయని చెప్పి చాలామంది కూడా అడగడం జరుగుతుంది. వీడియో అయితే లాస్ట్ చూడండి, నేను మొత్తం అంతా కూడా మీకు వివరిస్తాను. వీడియో డెఫినెట్గా మీకు నచ్చుద్దని అనుకుంటున్నానండి. వీడియో అనేది ఫస్ట్గా బజ్జీస్ అనేది ఎన్ని ఎగ్స్ పెడతాయంటే, దాదాపుగా సీనియర్ బజ్జీ అయితే 8 ఎగ్స్ అయితే పెడుతుంది అండి. మీకు స్టార్టింగ్లో చెప్పేస్తున్నాను లాగ్ ఎందుకని చెప్పేసి, 8 ఎగ్స్ పెడుతుంది. కానీ కొత్తగా బీడ్ అయినవి, కొత్తగా స్టార్ట్ అయినవి, బీడింగ్స్ స్టార్ట్ అయినవి ఏంటంటే అవి మ్యాక్సిమం 4 లేదంటే 5 6. కానీ బాగా మీ దగ్గర సీనియర్ బజ్జీ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే 8 ఎగ్స్ అయితే పెడుతుంది. చాలామంది అంటున్నారు భయ్య ఏంటంటే, కొన్ని వీడియోస్లో చూస్తున్నాం 16 ఎగ్స్ చూపిస్తున్నారు, 20 ఎగ్స్ చూపిస్తున్నారు, కొంతమంది ఏకంగా 30 ఎగ్స్ కానీ 40 ఎగ్స్ కానీ ఎట్టి చూపిస్తున్నారు అడుగుతున్నారు. బట్ ఏంటంటే అన్ని ఎగ్స్ అనేది బజ్జీ అయితే పెట్టదండి, ఎందుకంటే అది కోడ్ కాదు కదా. సహజంగా ఏంటంటే కోడే ఒక మహా అయితే ఒక 16 ఎగ్లో లేకపోతే 12 ఎగ్స్ పెడతాది తప్ప ఒక 30 ఎగ్స్ 40 ఎగ్స్ అనేది కోడ్ కూడా పెట్టదండి, అంతకంటే చిన్న లోబర్డ్ కాబట్టి. ఇది మ్యాక్సిమం 8 ఎగ్సే పెడుతుంది. మీకు చాలా వీడియోస్ చూసాను అంటున్నారు కదండి, ఆ వీడియోస్లో ఏం చేస్తారంటే మిగతా అన్ని ఎగ్స్ అనేది కలెక్ట్ చేసి మీకు అనేది ఆ వీడియో ప్రకారంగా చూపించడం జరుగుతుందండి. అంతేగాని బజ్జీ అయితే మాత్రం 8 ఎగ్స్ నుంచి ఎక్కువ పెట్టదు ఎగ్స్ అనేది. నాకు తెలిసినంత వరకు నేను దాదాపుగా 7 సంవత్సరాలు నుంచి బీట్ చేస్తున్నాను. ఎలాగే అంటే నాకు తెలిసిన చాలామంది కూడా బీటర్స్ అయితే ఉన్నారండి, మళ్ళీ కాకినాడలో ఉన్నారు, నెక్స్ట్ విజయనగరంలో ఉన్నారు, వైజాగ్లో కూడా ఉన్నారండి. బట్ వీళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే 8 ఎగ్స్ పెడతా భయ్య, ఎందుకంటే 8 ఎగ్స్ పెట్టే కంటే అంతకంటే ఎక్కువ ఎగ్స్ పెట్టే బడ్జెట్ అంటే నేను కూడా తీసుకుంటారు కదా, ఎందుకంటే నేను కూడా బీడింగ్ పర్పసే కాబట్టి. బట్ 8 ఎగ్స్ నుంచి ఎక్కువ ఎగ్స్ పెట్టదు భయ్య అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అలాగే నేను గత 7 సంవత్సరాల నుంచి కూడా నా దగ్గరకు చూస్తున్నాను. బట్ అంటే 8 ఎగ్స్ తప్ప ఒక్కోసారి ఏంటంటే మీకు అనేది 7 ఎగ్స్ అంతే తప్ప మీకు అనేది ఎప్పుడు కూడా 8 దాటి 9 10 పెట్టే ఎగ్స్ అనేది ఎప్పుడు లేవు. కానీ కొన్ని దిక్కలు జరుగుద్ది. అది ఎలా జరుగుద్ది అంటే ఈ పిల్లలు చేయవు. ఇప్పుడు 8 ఎగ్స్ పెడతాయి కదండి, 8 ఎగ్స్ పెట్టిన తర్వాత ఈ పిల్లలు చేయకుండా ఒక నెల రోజులు పోయిన తర్వాత మళ్ళీ అదే గుడ్లను ఇంకో గుడ్లు వేస్తాయి. దీనివల్ల మనం ఏమనుకుంటామంటే బడ్జెట్ ఏకంగా 30 ఎగ్స్ వేస్తుంది లేదంటే ఒకేసారి 20 ఎగ్స్ వేస్తుంది అనుకుంటాం. కానీ అక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే ఇది ఫస్ట్ పెట్టిన ఎగ్స్ అనేది బయటకు తోయి, దానికి తెలియకపోవడంతో గుడ్లు పాడైపోయిన తెలియకపో అది బయట తోడిపోవడం మానేసి మళ్ళీ నెల రిటర్న్ అయిపోయి మళ్ళీ రిటర్న్ మళ్ళీ బీడింగ్ అయిపోయి అది మళ్ళీ ఎక్స్పెక్ట్ అది. ఆ టైల్ అయితే మీకు అనేది కొండలు అనేది దాదాపుగా ఏంటంటే ఒక 20 ఎగ్స్ కానీ లేదంటే ఒక 18 ఎగ్స్ కానీ ఒక 16 ఎగ్స్ కానీ మీకు తగిలి ఉంటాయి. అంతేగాని సహజంగా ఒకసారి బీడింగ్ అయ్యే అది పిల్లలు చేయాలంటే మాత్రం డెఫినెట్గా అనేది 8 ఎగ్స్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ అదు. నెక్స్ట్ ఎన్ని పిల్లలు చేద్దని అడుగుతున్నారు భయ్య, 8 ఎగ్స్ పెట్టింది 8 పిల్లలు కూడా చేయొద్దు అంటే, బట్ 8 పిల్లలు అయితే చేయదండి బజ్జీ ఎప్పుడు కూడా, మీకు కన్ఫర్మ్గా నేను చెప్తాను గ్యారంటీగా. ఎందుకంటే నేను అనేది నా దగ్గర ఒక్కడి దగ్గర చూసే కాదు, ఎందుకంటే నాకు తెలిసిన ఫార్మ్స్ పేర్లు కూడా చెప్పాను విజయనగరంలో ఉన్నాయి, నెక్స్ట్ వైజాగ్లో ఉన్నాయని. బట్ ఏంటంటే వాళ్ళందరిని అడిగి నేను చెప్పడం ఏంటంటే వాళ్ళందరూ కూడా నాకు ఇదే చెప్పారు, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే బీట్ చేస్తారు కాబట్టి మనం అయితే తక్కువ బీట్ చేస్తున్నాం. ఏంటంటే ఒక 7 పేర్లే బీట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు అలా కాదు ఎక్కువ పేర్లు అయితే బీట్ చేస్తారు. వాళ్ళందరూ చెప్పేది అదే. బట్ ఏంటంటే నేను కూడా 7 సంవత్సరాలు చూసేది కూడా ఇదే, ఏంటంటే 8 ఎగ్స్ పెడితే మ్యాక్సిమం అనేది 6 పిల్లలు అయితే చేస్తాయండి. 7 పిల్లలు చేస్తే బట్ అంటే 7 పిల్లలు చేస్తాయి, 7 పిల్లలు చేస్తే అంటే అందులో 6 పిల్లలే బతికుంటాయి, 6 పిల్లలు మాత్రమే జాగ్రత్తగా పెంచగలదు. మిగతా 7 పిల్లలు అనేది ఒక రోజు 2 రోజులు బతికి ఉండొచ్చు, బట్ అంటే మహా అయితే ఒక 1 రోజులు బతికి ఉండొచ్చు, తర్వాతనే చనిపోవడం జరుగుద్ది. ఎందుకు జరుగుద్ది అంటే ఈ పిల్లలు ఎక్కువైపోతాయండి, కొండలు అనేది ఎక్కువైపోతుంది ఏంటంటే ఈ మదర్ ఫాదర్ అంటే ఫుడ్ అందించేటప్పుడు ఏంటంటే చాలా కాలం కష్టపడాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు సహజంగా అనేది మేలు ఫీమేల్ రెండు తీసుకొచ్చి ఫుడ్ పెట్టాలంటే ఒక 2 3 పిల్లలు పెట్టచ్చు, ఒక 4 పిల్లలు పెట్టచ్చు, 5 పిల్లలు పెట్టచ్చు. ఈ దాదాపుగా ఏంటంటే 7 పిల్లలు పెట్టాలి కాబట్టి 7 పిల్లలకి అనేది ఇట్లా తగ్గ అంటే ఎనర్జీ ఉండదు ఇట్లకి అంత తీసుకెళ్లి ఫుడ్ మేపాలనేది. అందులో ఏంటంటే ఒక 6 పిల్లలకి 5 పిల్లలకనే కరెక్ట్గా ఫుడ్ పెడతాయి, అందులో లాస్ట్ ఒక పిల్లని చనిపోవడం జరుగుద్ది. సహజంగా అనేది కొండల నుంచి మనకు బయటకు వచ్చి ఏంటంటే 6 పిల్లలు అయితే కన్ఫర్మ్గా బయటకు వస్తాయి. నేను 7 సంవత్సరాలు నేను చూస్తాను. బట్ ఏంటంటే అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఎలాగే అంటే నాకు తెలిసిన రిలేటివ్స్ చాలామంది కూడా పెంచుతున్నారు కాబట్టి లోబర్డ్స్ అనేది, వాళ్ళు కూడా చెప్పేది ఇదే. ఎందుకంటే భయ్య మా దగ్గర 8 ఎగ్స్ వేసేసింది కొన్నిసార్లు ఏంటంటే, కానీ మాకు అనేది బయటకు వచ్చినప్పుడు మాత్రం 6 పిల్లలు వస్తున్నాయి, కానీ చేసినప్పుడు మాత్రం 7 పిల్లలు చేస్తాయని చెప్తున్నారు. అలాగే నా దగ్గర కూడా జరుగుతుంది, నాకు కూడా ఇప్పుడు కూడా 6 పిల్లలు వస్తాయి, ఒక్కోసారి ఏంటంటే 5 పిల్లలు కూడా వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఈ విషయం ఏంటంటే నేను చెప్తే మీకు బాగోదండి, నా వీడియోస్ చాలామంది చూస్తున్నాను, నా సబ్స్క్రైబర్స్ అండి అంటే బాగా ఇష్టపడి, నేను షార్ట్ పడితే షార్ట్కి యూస్ తక్కువ ఉండొచ్చు కానీ వీడియోస్ మాత్రం ఎక్కువ యూస్ ఉంటాయి, వీడియోస్ని ఎక్కువ చూస్తారు నా సబ్స్క్రైబర్స్ అండి. బట్ ఏంటంటే మీ దగ్గర ఎవరి దగ్గర ఎలాగా 8 ఎగ్స్ పెట్టి లేదంటే 7 ఎగ్స్ పెట్టి 6 పిల్లలు కానీ 5 పిల్లలు కానీ వస్తే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ చూసే చాలామంది కూడా నేను చెప్పేది నిజం అనుకుంటారు, ఎందుకంటే మీ దగ్గర కొంచెం జరిగింది కాబట్టి. ఇప్పుడు చిన్న కామెంట్ చేయడం ద్వారా ఉపయోగం లేదనుకోకండి, మీరు అనేది కంపల్సరీ ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే మీ కామెంట్ని ఇతరులు కూడా చూస్తారు. అలాగే నేను చేసిన వీడియోకి అనేది చాలామంది కామెంట్ అయితే పెట్టారు కేజ్ అనేది చిన్నగా ఉన్నదని చెప్తే, ఈ కేజ్ నేను చేసింది ఏంటంటే దాదాపుగా ఏంటంటే 6 7 సంవత్సరాల కింద అప్పుడు చేసిన కేజ్ అనేది, ఆ కేజ్ని ఎలాగ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను ఏంటంటే
దీన్ని మార్పులు గిరుపులు చేయాలంటే నేను ఉంటుంది రెంట్ హౌస్ అండి. రెంట్ హౌస్ ఏంటంటే ఎక్కువ పెద్దగా చేద్దామన్నా సరే పెద్ద ప్లేస్మెంట్ అయితే లేదు, బట్ ఫ్యూచర్లో అనేది ఏంటంటే మనం కూడా ఏదో రోజు మనం సెట్ అయ్యి కొంచెం ఓనర్స్ కొనుక్కుంటే అప్పుడు ఏంటంటే అప్పుడు మీరు చెప్పండి పెద్ద పెద్ద కేసులే తయారు చేస్తాను. ఎందుకంటే నాకు కూడా బాగా ఇష్టం, ఎందుకంటే లో బర్డ్స్ అనేది 7 సంవత్సరాలు పెంచుతానంటే అంత పిచ్చి లేకుంటే అనేది పెంచడండి, అంత ఇష్టం నాకు అనేది అంత పిచ్చి. కానీ డెఫినెట్గా అనేది మీరు చెప్పిన కామెంట్లు నేను కంపల్సరిగా తీసుకుంటాను. డెఫినెట్గా అనేది కేసులు అయితే పెద్దవే ఉండాలి నాకు అని తెలుసు, కానీ ఏంటంటే కానీ ఉన్న ప్లేస్కి అనేది అడ్జస్ట్మెంట్ అవ్వక మరి అలా జరిగింది. 7 సంవత్సరాల నుంచి అలాగే పెంచుతున్నాను. బట్ అంటే బర్డ్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ ఫ్లయింగ్ అయితే అవుతే చక్కగా ఫుడ్ అయితే తింటూ ఉంటాయి. కానీ మీరు చెప్పేది కూడా నేను ఆలోచిస్తానండి డెఫినెట్గా అనేది, బట్ ఇల్లు అయితే మారుదామని ప్లాన్ చేస్తున్నాను. ఇంకా బర్డ్స్ మళ్ళీ పెంచుదామని ఇంకా కౌంట్ పెంచుదామని ప్లాన్లో ఉన్నాను, ఎందుకంటే చాలామంది కూడా బీడింగ్ ఫేస్ అడుగుతున్నారు, చాలామంది కూడా బర్డ్స్ ప్రైజెస్ అడుగుతున్నారు. బట్ ఏంటంటే నేను అనేది బర్డ్స్ అయితే సేల్ చేయనండి, సహజంగా అనేది ఎవరికి సేల్ చేయను. నేను ఏంటంటే నా దగ్గర వచ్చిన 6 అనేది ఏంటంటే తీసుకెళ్ళి ఎక్వైరీ షాప్స్ కి ఇచ్చేస్తాను నాకు తెలిసిన కాకుండా షాపులకి అనేది. బట్ అంతవరకు ఇప్పుడు కూడా బర్డ్స్ అనేది ఏంటంటే ఎవరికైనా సేల్ చేయలేదు. బట్ సేల్ చేసినా సరే బట్ దగ్గర అంటే కాకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే సేల్ చేశాను, అది కూడా నా దగ్గర బర్డ్స్ ఉండిపోతే మాత్రమే. బట్ నేనైతే మాత్రం ఊరికి అనేది ఇప్పుడు మనం బర్డ్స్ వ్యాపారం అయితే మనం ఇప్పుడు చేయలేదండి. నేను చేసేదంతా కూడా షాప్స్కి ఇచ్చడం తప్ప నా దగ్గర 6 వచ్చినవి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాయండి. డెఫినెట్గా అనేది మనం అయితే బర్డ్స్ అయితే సేల్ చేయమండి బయటకు అనేది, ఓన్లీ ఎక్వైరియం షాప్స్ వేసేస్తాం. ఒకవేళ 6 ఎవరికైనా కావాలంటే ఒకవేళ మన ఛానల్లో మీకు 6 కానీ కనిపిస్తే డెఫినెట్గానే 6 అనేది ఇవ్వడం జరుగుతుంది అండి. ఇంకా 6 అయితే చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి, ఇంకా అన్ని కూడా గుడ్ల మీద ఉన్నాయి, ఇంకా పిల్లలు అయితే ఇంకా రాలేదు కొన్ని పిల్లలు అనేది. బట్ పిల్లలు వచ్చిన దిగిన తర్వాత మనం అయితే అప్పుడు అయితే మీకు ఎవరైనా కానప్పుడు అయితే మన సేలింగ్ అయితే చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీడియో డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఎందుకంటే కామెంట్ చేస్తే మీ కామెంట్ అనేది నాకు అనేది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. అంటే కొంచెం మన వాళ్ళు కామెంట్ పెట్టారు, ఈ కామెంట్ వల్ల నేను కూడా కొన్ని నేర్చుకుంటాను కదా. ఇప్పుడు మొన్న రీసెంట్గానే మన నేను వీడియోకి అనేది చాలా మంది కామెంట్లు పెట్టారు, ఆ కామెంట్ అనేది కొన్ని నేర్చుకోండి. ఏంటంటే కేసు అనేది ఇప్పుడు మనం చేసింది కూడా కరెక్ట్ కాదు, బట్ ఇంకా పెద్ద కేసు ఉండాలి. ఎలాగేటంటే నా సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నారు కేసు కొంచెం పెద్ద చేయమని చెప్పేసి. అలాగేటంటే నేను అనుకున్నాను మొంటరకి ఏంటంటే ఇంకా ఎలా వదిలేద్దాం అనుకున్నాను, బట్ ఈ కామెంట్లు పెట్టినది ఏంటంటే నేను అనేది ఇంకా కేసు పెద్ద చేద్దామని ఇప్పుడు నాకు ఆలోచన అయితే వచ్చింది. బట్ ఏంటంటే దానివల్ల ఏంటంటే హౌస్ అయితే రెంట్ అయితే రెంట్ హౌస్ కాబట్టి ఈ హౌస్ అనేది ఏంటంటే మళ్ళీ చేంజ్ అయ్యి అప్పుడు మీకు అనేది కంపల్సరీ కేసు తయారు చేస్తాను, కంపల్సరీ పెద్ద కేసులే తయారు చేస్తాను వీటికి అనేది. నెక్స్ట్ అలా మీరు కామెంట్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎలా ఉందని కామెంట్ చేస్తే కామెంట్ పెట్టడం అనేది చాలామంది కూడా తెలుసుకుంటారు గణేశానకైనా మంచి కామెంట్లు వస్తున్నాయి లేదా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని. ఈ మధ్యకాల బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి, బట్ అంటే నేను బ్యాడ్ కామెంట్స్ అనేది తీసుకుంటాను, అలాగే గుడ్ కామెంట్ కూడా తీసుకుంటాను. బ్యాడ్ కామెంట్స్ అంటే ఏవి కాదు, బట్ అంటే మీరు అనేది బోర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, వేరే దగ్గర బోర్డ్స్ ఎక్కువ ఉన్నాయంటే, బట్ ఏంటంటే అది నా ప్రాబ్లం అండి. అంటే నాది ఫామ్ కాదు కదండి, జస్ట్ ఏంటంటే మీకు ఇంప్రెషన్ ఇవ్వడం కోసం మాత్రమే వీడియోస్ పెడుతున్నాను. అలాగే అంటే నేను అనేది జస్ట్ ఏంటంటే నాకు ఇష్టం కాబట్టి నేను పెంచుకుంటున్నాను, అందువల్ల మీకు అనేది వీడియో చేయడం చెప్ప మనది పెద్ద ఫామ్ అయితే కాదు. ఫామ్తో అయితే మనది అయితే కంపల్స్ చేయకండి, ఎందుకంటే మన ఫామ్ కాదు హోమ్ బీడింగ్, అంటే మన ఇంట్లో చిన్న మామూలు మీరు ఎలా పెంచుకుంటున్నాను ఎలా పెంచుకుంటున్నాను, బట్ నాకు తెలిసిన ఇంప్రెషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అర్థమైతే కంపల్సరీ కూడా వీడియో కన్నా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బట్ నా బాధ అర్థం చేసుకున్నాను, ఎందుకంటే ఈ వీడియో ఏంటంటే లాస్ట్లో ఏంటంటే మీకు అన్నీ కొంచెం బాగా చెప్పాను. ఏంటంటే నిజంగానే నాకు ఏంటంటే ప్లేస్మెంట్ ఉంటే డెఫినెట్గా అనేది చాలా పెద్దగా చేద్దాను బోర్డ్స్ని, బట్ ప్లేస్మెంట్ లేకపోవడం ఏంటంటే అలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే లాస్ట్లో వీడియో అనేది బోరింగ్గా ఉండొచ్చు, సారీ అండి. ఎలాగైతే అంటే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.